అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే తెలుసు కదా ఎమోషన్ ఎట్లుంటుందో నేను మార్నింగ్ 4కి లేచి చదువుకోమంటే చదువుకోలేకపోవచ్చు కానీ మార్నింగ్ 4కి లేచి మ్యాచ్ చూడమంటే 3:55కే లేచి మ్యాచ్ చూస్తా అట్లుంటుంది మా డెడికేషన్ సో యాక్చువల్గా మాకు రూమ్లో టీవీ లేదు ఏం లేదు మ్యాచ్ చూడడానికి సో ఈ వీడియోలో మేము ఎక్విప్మెంట్ అంతా ఎట్లా గ్యాదర్ చేస్తాము మా యూనివర్సిటీ నుంచి అవన్నీ వీడియోలో చూద్దాం మా యూనివర్సిటీలో మొత్తం 3 లైబ్రరీస్ ఉంటాయి దాంట్లో ఒక దానికి వచ్చినాం ఈ లైబ్రరీ పేరు స్ట్రోయిజర్ లైబ్రరీ కాలేజ్ ఐడి కార్డు లేకుండా లోపలికి వెళ్ళనియరు స్టూడెంట్స్ అందరికీ ప్రొజెక్టర్ ఇస్తారు ఫ్రీగా 3 డేస్ వరకు యాక్చువల్గా ఈ ప్రొజెక్టర్ ఏదైనా ఇంపార్టెంట్ ప్రెజెంటేషన్ ఉన్నప్పుడు ప్రాక్టీస్ కోసం తీసుకుంటారు బట్ ఎవరు యూజ్ చేసుకోరు ఈ ఫెసిలిటీస్ అన్నిటినీ సో కాలేజ్ రిసోర్సెస్ని ఎందుకు వేస్ట్ చేయడమని మేము కూడా ఇట్లా వాడుతున్నాం ప్రొజెక్టరే కాదు ఇక్కడ ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ ఏది కావాలన్నా ఉంటాయి లైక్ డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ డ్రోన్స్ ఆడియోకి మంచి మంచి స్పీకర్స్ ఇంకా మన దగ్గర ఒక ల్యాప్టాప్ లేకపోతే ల్యాప్టాప్ కూడా బారో చేసుకోవచ్చు మా లైబ్రరీకి ఒక వెబ్సైట్ ఉంటుంది సో దాంట్లో ఏమేమి ఎక్విప్మెంట్ ఉన్నాయి అవైలబిలిటీలో అని ముందే మనం ఇంటి నుంచే చూసుకోవచ్చు సో దాంట్లో మేము మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఐటమ్ సెర్చ్ చేసి ఈ ప్రొజెక్టర్ సెలెక్ట్ చేసుకున్నాం దీని కాస్ట్ అరౌండ్ 2 లాక్ రూపీస్ ఉంటుంది దీనికి ఏమైనా కానీ మనమే కట్టాలి ప్రొజెక్టర్ తీసుకొని చాలా ఎక్సైటింగ్ గా ఇంటికి వెళ్ళిపోయినాం టైం మార్నింగ్ 4 అవుతుంది ఇప్పుడు మేము కొంతమందిని పిలిచినాం వేరే అపార్ట్మెంట్ వాళ్ళని మ్యాచ్ చూడడానికి వాళ్ళు కూడా జాయిన్ అవుతారు ఇప్పుడు సో మొత్తం అరేంజ్మెంట్స్ చేయాలి అంటే లైక్ ప్రొజెక్టర్ సెటప్ స్పీకర్ అవన్నీ ఇప్పుడు సెట్ చేయాలి ప్రొజెక్టర్ బాగానే తెచ్చుకున్నాం కానీ బొమ్మ ఏ గోడకి వేయాలో అర్థం కాలే ఎందుకంటే అసలు మా రూమ్లో ఎంటీ వాలే లేదు అసలు ఏ గోడ చూసినా ఏదో ఒక విండో డోర్ ఆర్ షెల్ఫ్స్ ఉన్నాయి మొత్తానికి అన్నీ అటు ఇటు జరిపి ఒక ప్లేస్ సెట్ చేసినాం అన్నీ సెట్ చేసినాక ప్రొజెక్టర్ ఆన్ అవ్వలే దానికి మళ్ళీ కొసేపు యూట్యూబ్లో సొల్యూషన్లు వెతికి వెతికి అట్లా ట్రయల్ అండ్ ఎర్రర్ చేస్తే లాస్ట్కి సెట్ అయింది నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి మన కంట్రీకి ఏదో ఒకటి చేయాలనుకున్నా బట్ ఏం చేయలేకపోయినా ఇట్లా యుఎస్లో స్టక్ అయిపోయినా నేను యుఎస్ వస్తాను ఎప్పుడు అనుకోలే రావాల్సి వచ్చింది మేబీ ఫ్యూచర్లో మన కంట్రీకి ఏదైనా కాంట్రిబ్యూట్ చేయగలిగితే అదే హ్యాపీ Hey, thanks. He's coming out that little one where he clapped it up in the nets. He's going to school on his game. There's no harm in looking up in the nets. మ్యాచ్ చూసుకుంటూ చెకోడీలు మురుకులు అప్పాలు ఇంకా మా ఇంట్లో ఉన్న స్నాక్స్ అన్నీ తినుకుంటూ చిల్లైనాం మ్యాచ్ అయితే ఇండియా గెలిచింది సో గెలిచినందుకు మా ఇంట్లో కీమా చేసిన ఇది మటన్ కీమా విత్ మాడిపోయిన పరోటా సో అంతే ఈ వీడియోకి నా వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్